అందరికీ నమస్కారం. నా పేరు దయాస్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ప్రముఖ తెలుగు కవి మహోన్నతమైన భావజాలం కలిగిన శ్రీశ్రీ గారి గేయ కవితను మీ అందరి కోసం వినిపిస్తాను. పొలాలనన్ని హరాలకుని విరాకాలంలో నమ్మ పండగ జగానికంతా సౌకర్యండగా విరామ మెరుగ విశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే దర్శక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో నరాల బిగుబు కరాల శక్తిగా వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గడిలో పనిలో కార్గాణాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్ర మూర్తముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగల తొలికే విలాపాములకు ఉషాదాసులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్. నిరపరాధులే దురదృష్టంచే చెరసాలలో చిక్కే వాళ్ళు లోహ రాక్షసుల పదగట్టనుంచే కొన ప్రాణంతో కనలే వాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెల కట్టే వాళ్ళు శ్రమ నిష్ఫలమై జన నిష్ఠలమై నూతిని గోతిని వెతికే వాళ్ళు అనేకులు ఇంకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘ శృతిలో దీవధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోపట్ట న్యాయాలు కాల్చేయాకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం శ్రామిక కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాక్యములు సంధానిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జరించబోయే భావి వేదములు జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్. కమ్మడి కొలిమి కుమ్మ